ఇయాల పేదోడి బిడ్డకు పందులు ఇస్తా అంటున్నావు కదా, నీ ముఖ్యమంత్రి మనవడితోని మొదట ఆ పైరవి భవన్లో 10 పందులు ఇచ్చి కాపించు, మళ్ళీ వచ్చి మా పేదోళ్ళ పిల్లలకు పందులు నివ్వు. ఇవాళ ముఖ్యమంత్రి మనవడేమో వాళ్ళ చుట్టాలేమో ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, కలెక్టర్లు కావాలి, ఎస్పీలు కావాలి, మంత్రులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి, ప్రగతి భవన్లో 10 ఎకరాలు అలా బతకాలనా, పేదోడి బిడ్డ గుడిసెలలో ఉండి పందులను పెంచుకోవాలనా, ఇవాళ పేదోళ్ళ పిల్లలకు ముఖ్యమంత్రి మనవడికి సన్నబియ్యం ఎట్లయితే పెట్టినరో హాస్టళ్లలో ఉండే పేదోళ్ళ పిల్లలకు సన్నబియ్యం పెడుతున్నాం అని మీరు చెప్పినారు కదా. నేను ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈటెల రాజేందర్ గారిని నేను అడుగుతున్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ ముఖ్యమంత్రి గారి మనవడు ఎవరైతే ఉన్నారో, నువ్వు పెడితే తిన్న సన్నబియ్యం తిన్నాయన ఆ చిట్టినాయుడు ఉన్నాడు కదా మోటుగాడు, ఆడికి 9 ఆడపందులు ఒక మగ పందునిచ్చి ఆ ప్రగతి భవన్ లో పెంచిపోయి ఆయనతోని పందులను కాపించిన తర్వాత పేదోడి బిడ్డల్ని పందులను కాసుకోమని చెప్పు తప్ప, నువ్వు అడ్డగోలుగా మాట్లాడితే వినుకుంటూ ఊరుకోవడానికి, మేము మాట్లాడితే తెలంగాణ ద్రోహులను నువ్వు ముద్రేస్తావని భయపడడానికి, ఈడెవడు అమాయకంగా లేడు, చేతులు కట్టుకొని లేడు, చేతులు ముడుచుకొని అసలే లేము, నువ్వు దొరికితే చెంపలు వలిగేటట్టు వాయిస్తా, ఊరుకొని కూడా ఊరుకొని. ఇవాళ చేపల కోసమో గొర్రెల కోసమో పశువుల కోసమో పందుల కోసమో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోలే, తెలంగాణ రాష్ట్ర సాధనలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకోలే. నువ్వు కానీ నీ కుటుంబం కానీ నీ చుట్టాలు కానీ నీకు కావాల్సిన వాళ్ళు కానీ ఒక్కడు కూడా తెలంగాణ కోసం జావలే. బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాల బిడ్డలు తెలంగాణ కోసం చచ్చిండ్రు, తెలంగాణను తెచ్చిండ్రు, ఆ బిడ్డలకు మాత్రం పందులు చేపలు గొర్రెలు ఇస్తావా? నీ బిడ్డలు మాత్రం మంత్రి పదవులు ఇస్తావు, నీ కన్నబిడ్డ బతుకమ్మ ఆడుకుంటే కోట్ల రూపాయలు ఇస్తావా? ఇవాళ పేదోడికి మాత్రం పంది పిల్లలు ఇస్తావా? ఇదా న్యాయం? ఇదేనా తెలంగాణ? ఇందుకోసమేనా 1200 మంది తెలంగాణ